హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మా అపార్ట్మెంట్ పైన ఉన్న చిన్న టెర్రస్ గార్డెన్ని చూపించబోతున్నా. నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ మేకింగ్ ఫర్ ఆల్. ఇది వచ్చేసి చామంతి మొక్కలండి. ఆ మెరూన్ కలర్ చామంతి నాకు బాగా నచ్చుతుంది. చాలా బాగుంటాయి కూడా పూలు, చూస్తే హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకటే కుండీలో రెండు రకాల చామంతుల్ని వేసి ఉంచారండి. ఇది వంకాయ మొక్క అండి, అండ్ పక్కనే మనీ ప్లాంట్ ఉంది. ఇంకా అది పైకి ఉందండి, అదంతా షూట్ చేయలేదు నేను. అండ్ ఇది వచ్చేసి గులాబీ. ఇది వామ మొక్క అండి, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. చిన్నపిల్లలకు జలుబు దగ్గు చేసినప్పుడు దాన్ని రసాన్ని పడతారు. ఇది వచ్చేసి తమలపాకు మొక్క. అండ్ కనకాంబరాలు చూడండి ఎన్ని వీడున్నాయో. ఇక్కడ గులాబీ ఉంది, అండ్ ఇందులోనే ఒక కృష్ణ తులసి మొక్క ఉంది. ఇంకా మరువం చూడండి ఎంత బుషీగా ఉందో. మరువాన్ని ఇంత బుషీగా ఎలా పెంచుకోవచ్చు అనేది ఇంకో వీడియో చేసుకుందాం మనం. ఇక్కడ కనకాంబరాలు అయితే మాత్రం చాలా బాగా విడతాయండి, చాలా బాగుంటాయి కూడా. అండ్ ఇది ఒక రకం మందారం మొక్క. అండ్ ఈ గులాబీ మొక్కను చూడండి, దీనిని బటన్ రోజ్ అంటారు. కలర్ చూడండి ఎంత బాగుందో, చాలా అందంగా ఉంటుంది. అండ్ మెరూన్ కలర్ మందారం అండి. ఇది పువ్వు అయితే ఎంత బాగుంటుందో తెలియదండి అసలు. ఇంక ఇది వచ్చేసి ఎల్లో కలర్ గన్నేరు పూల మొక్క. ఇది దాని సీజన్లో పువ్వులు తప్ప చెట్టు ఎక్కడ కనిపించదండి, అన్ని ఎక్కువ పూలు పూస్తుంది. ఇది బంతి మొక్క. వింటర్ వచ్చిందంటేనే బంతి పూలు చాలా ఎక్కువ పూస్తాయి కదండి. ఇది చామ మొక్క. అండ్ ఇది వచ్చేసి దేవగన్నేరు. ఇలా మెరూన్ కలర్లో కనిపిస్తోంది కానీ పింక్ కలర్ పూలు పూస్తాయండి ఇది. ఈ గులాబీ చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో గులాబీలు, చాలా బాగున్నాయండి. అండ్ ఇక్కడ ఈ గులాబీ మొక్కని మనం వాటర్ టిన్ యూస్ చేసేసిన తర్వాత అది వేస్ట్ అవుతుంది కదండి, అందులో పెట్టారు. అంటే వేస్ట్ మెటీరియల్ని ఇలా యూస్ చేశారు. అండ్ ఇక్కడ ఉంది ఒక జామ మొక్క. దీనిని పెట్టుకొని ఒక 1 ఇయర్ అయిందంట. ఇది 2.5 ఫీట్ ఉంటుందండి, అంతే, అంతకుమించి అయితే ఉండకపోవచ్చు. ఇది చూసారా ఆల్రెడీ పళ్ళతో ఉంది. దీనికి వచ్చేసి 6 7 ఉన్నాయండి కాయలు. ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైమో థర్డ్ టైమో నాకు ఐడియా లేదు, కానీ ఇంకా వస్తున్నాయి కాయలన్నీ వస్తున్నాయి. అండ్ ఇది ఒక వంగ మొక్క అండి. అండ్ ఇది కొరియాండర్, కొత్తిమీర. ఇది వచ్చేసి మెంతులండి, వీటిని విత్తనాల కోసం వదిలేస్తారంట, సో ఇవి కొంచెం ముదిరింది. అండ్ ఇది చూసారా గోరింటి మొక్కలండి, విత్తనాలు వేస్తే ఇలా వచ్చాయి. వీటిలో నిండుగా ఉండేవి, వాటిని వేరే వాటిలో ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఈ మిగతావి కూడా చేసేస్తారు ఇంకా. అండ్ ఇది టమాటా చెట్టు. ఈ చెట్టుకి మొత్తం 10 12 ఉన్నాయండి టొమాటోలు. అండ్ ఇది ఒక చిక్కుడు చెట్టు అండి. చిక్కుడు యాక్చువల్గా పొదలా ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా చెట్టు అండి. దీనికి నిండా కాయలు వస్తాయి, చాలా ఎక్కువ వస్తాయండి. ఒక్క పర్సనే ఉంటే కనుక ఒక 4 ప్లాంట్స్ కనుక ఉంటే సరిపోతుందండి, చాలా ఎక్కువ కూర అవుతుంది, అన్ని కాయలు వస్తాయి. మళ్ళీ చూసారా ఎంత పూత స్టార్ట్ అయిందో. అండ్ ఇవి వచ్చేసి బెండ మొక్కలండి, ఇంకా మొన్ననే పెట్టుకున్నారు, సో అలా వచ్చాయి. ఒక 10 డేస్ అవుతుంది పెట్టి. ఇవి బంతి మొక్కలు. ఇందాక మీకు సగం విడిన పూలు చూపించాను కదా, పూర్తిగా విడిపోతే ఇలా వస్తాయండి, చాలా అందంగా ఉంటాయి. ఇవి బరువు ఎక్కువై పడిపోతున్నాయి కూడా. ఇవి సింగిల్ పూలతో ఉండిపోయండి, వీటిని ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేయలేదు, ట్రాన్స్ప్లాంట్ చేస్తే బాగా పూస్తాయి. అండ్ ఇవి వచ్చేసి రుద్రాక్ష పూలండి. ఇది స్వీట్ ఇమ్లీ అండి. ఇవి విత్తనాలు పెట్టి 2 మంత్స్ అయిందంటండి. వీటిలో నేను గమనించింది ఏంటి అంటే అవి ఆకులు రాలిపోతున్నాయి వింటర్లో, మళ్ళీ కొత్త చిగుర్లు వస్తున్నాయి. కింద నుంచి ఆకులు రాలుతూ పైనుంచి ఏమో కొత్త చిగుర్లు వస్తున్నాయి చూడండి. వీటి ఆకు కూడా మామూలుగా పుల్లగా ఉంటుంది కదండి, చింత ఆకు, కానీ దీనిది పుల్లగా అయితే లేదు, కొంచెం స్వీట్ అండ్ వగరు కలిసిన టేస్ట్తో అయితే ఉంది, నేను అది గమనించాను. అండ్ ఇది కరివేపాకు మొక్క. ఇంత చిన్న మొక్క సరిపోతుందండి, ఒక చిన్న ఫ్యామిలీకి ఏ రోజుకి ఆ రోజు తీసుకునేలాగా వస్తుంది. అండ్ ఇక్కడ ఒక టమాటో, కలబంద, అండ్ ఇది పుదీనా అండి. చాలా ఎక్కువ ఉండేది, అంతా తీసేసి ఇంత కొంచెం ఉంచుకున్నారు. ఇవి వచ్చేసి కూరగాయల బాక్సులు అండి. వీటిని కూడా వేస్ట్ చేయకుండా ఇందులో మెంతులు వేశారు, మెంతి కూర వచ్చింది. అండ్ ప్రత్యేకంగా చెప్పాల్సినవి అయితే ఇవ్వండి, ఇవి చామంతి మొక్కలు. వీటిని బటన్ చామంతి అంటారో మరి చిట్టి చామంతి అంటారో నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు, కానీ చాలా బాగా పూస్తున్నాయండి. ఇది స్పినాచ్.
ఇందులో వైట్ చామంతి ఉంది, మెరూన్ కలర్ చామంతి ఉంది అండ్ ఎల్లో కలర్ చామంతి ఉంది. వాటిని చూడండి ఎంత అందంగా ఉందో. ఇంకా సగం వీడున్నాయండి. టోటల్గా వీడినవి అయితే ఎల్లో కలర్ చామంతి ఇది. ఇవి చాలా అందంగా ఉన్నాయి అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయండి. దీనికోసం మనం వేరే వీడియో చేద్దాం. అండ్ స్పినాచ్ని కట్ చేశారండి, ఇది మళ్ళీ వస్తుంది. ప్రజెంట్ మా అపార్ట్మెంట్ టెర్రస్ గార్డెన్ ఇదండి. ఇంకా కొత్త మొక్కలు తెచ్చి పెడదాం అనుకుంటున్నారు. అవి కూడా తెచ్చిన తర్వాత వాటిని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటికైతే ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.